హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఐసీఐసీఐ ప్లాటినం కార్డు క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేయాలి, వాటి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు, నేను ఆల్రెడీ న్యూ ట్యాబ్లో సెర్చ్ చేశాను, అందుకే వచ్చిందనమాట ఈ విధంగా. మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేయండి, ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇక్కడ రాస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే మీరు చదువుకోవచ్చు. ఓకే, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం చిప్ కార్డ్, నో జాయినింగ్ ఫీజ్, నో యాన్యువల్ ఫీజ్. ఎటువంటి యాన్యువల్ ఫీజ్ కానీ జాయినింగ్ ఫీజ్ కానీ లేదనమాట, ఇది ఒక శుభార్థం చెప్పొచ్చు. తర్వాత బోల్డ్ ఆఫర్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్డులో. అసలు ఈ కార్డులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి మనం ఒకసారి చూద్దాము. ఓకేనా, కార్డు పైన క్లిక్ చేసేసేయండి. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే లోపలికి ఇలాగైతే ఇన్ అవుతుంది అనమాట. ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రీఇమాజిన్ యువర్ వరల్డ్ విత్ ప్లాటినం ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లేన్ విత్ సేఫ్టీ ఫ్లెక్సిబిలిటీ రివార్డ్స్ ఆల్ ఇన్క్లూడ్ ఇన్ వన్ కార్డ్ అని చెప్పేసి ఉంది. మొత్తం అన్నిటికీ ఒక కార్డు పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నో జాయినింగ్ ఫీజ్, నో యాన్యువల్ ఫీజ్ అని చెప్పి రాస్తుంది. నో జాయినింగ్ ఫీజ్ పక్కన యూ హ్యావ్ ఎర్న్డ్ దిస్ ఈజ్ వన్స్ ఆన్ అస్, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లగ్జరీస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి ఈ విధంగా ఏవి రాసేశారు. ఓకేనా, కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్, సేవ్ మనీ వెన్ రీఫ్యూలింగ్ బై గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆన్ ఫ్యూయల్ సర్చార్జ్. మీరు ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు మీరు డిస్కౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఈ పక్కన ఇది చూసినట్లయితే ఐసీఐసీఐ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ అనమాట. ఇది మీకు రివార్డ్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఏదైనా రీఛార్జెస్ చేసినా, ఇంకేమైనా చేసినా సరే రివార్డ్ పాయింట్స్ అనేది కూడా వస్తుందన్నమాట. ఓకేనా, తర్వాత బిల్ట్ ఇన్ కాంటాక్ట్లెస్ టెక్నాలజీ, పేమెంట్ మేడ్ ఫాస్టర్ అండ్ సేఫర్ దెన్ ఎవెన్ బిఫోర్. మీరు ఏం పేమెంట్ చేసినా సరే ఫాస్ట్ అండ్ సేఫర్గా అవుతుందని చెప్పేసి ఉందన్నమాట. లైఫ్ టైం ఫ్రీ చిప్ కార్డ్ అనమాట. ఎటువంటి జాయినింగ్ ఫీజ్ కానీ అనువల్ ఛార్జెస్ కానీ ఏమి లేవు ఫ్రెండ్స్, లైఫ్ టైం ప్రీ క్రెడిట్ కార్డ్ అనమాట ఈ కార్డు. ఓకేనా, అయితే దీనికి ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు, దానిపైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మీకు హౌ డు వి గెట్ ఇన్ టచ్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, ఇక్కడ మీ ఫుల్ నేము, మీ యొక్క అడ్రస్, ఏ సిటీలో ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మీరు కనుక టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు వచ్చేస్తుంది. మీ పాన్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, పాన్ నెంబర్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు శాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి వస్తుంది. శాలరీ అని చెప్పేసి నేను శాలరీడ్ పెన్షన్ కాబట్టి శాలరీని పెట్టాను. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టండి. ఓకేనా, మీరు ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై అనేది చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టవచ్చు ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు. ఓకేనా, నాకు ఇన్కమ్ ప్రూఫ్ ఉంది కాబట్టి శాలరీని పెట్టాను. శాలరీని పెట్టి శాలరీ పెర్ మంత్, మీ మంత్కి శాలరీ అనేది ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు గ్రాస్ టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్లో మీ యొక్క టర్న్ ఓవర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, శాలరీ పెర్ మంత్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ విధంగా నేను టైప్ చేశాను. ఓకేనా, టైప్ చేసిన తర్వాత కంపెనీ నేమ్, ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా, ఆ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా, నేను నా కంపెనీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మనకి టైప్ చేసాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ దే డూ యూ హ్యావ్ ఎనీ అకౌంట్ విత్ ఐసీఐసీఐ బ్యాంక్ అని చెప్పేసి అంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే కనుక శాలరీ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా, హోమ్ కార్, పర్సనల్ లోన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. నాలుగు ఆప్షన్స్ అయితే వచ్చాయి. నాకు అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ లేనిదానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ టిక్ అవ్వదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే హైలైట్ అవుతుందో ఆప్షన్, ఇగో ఈ విధంగా కలర్ మారుతుంది అంతే, అదే టిక్ అయినట్టు అనమాట. నో అకౌంట్ పైన క్లిక్ చేశాను, నాకు అకౌంట్ లేదు కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ 10-డిజిట్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, డేటు, మంత్, తర్వాత ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో టిక్ అనేది పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత 1 సెకండ్ ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్ళిపోయింది.
ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్లీజ్ ఎంటర్ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్ అని చెప్పేసి ఎంటర్ నంబర్ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇక్కడ 0 అనేది టైప్ అయిపోయింది, అందుకనే ఒక 0 అనేది నేను తీసేస్తాను ఇక్కడ. ఓకే, 0 అనేది తీసేసి ఇప్పుడు నేను నా ఓకే రైట్ ఇప్పుడు అయింది. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేశాను. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఓటీపీ సెంటర్ గారు మొబైల్ నెంబర్ అని వచ్చింది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఒక ఓటీపీ వచ్చేసింది 6115532. ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దీనిపైన టిక్ పెట్టండి. టిక్ పెట్టేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పి వచ్చింది. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లో ఒక రీడైరెక్ట్ అని అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేశాను. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను, అయినా సరే సబ్మిట్ అనేది అవ్వట్లేదు. సపోజ్ ఇక్కడ ఈ సిస్టమ్ ఎర్రర్ అయ్యి ఉంటుంది. అయితే మీకు ఇక్కడ మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ క్రెడిట్ కార్డులకు మనం అప్లై చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అడిగిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత మనకి వీడియో కేవైసీ అనేది ఉంటుంది అనమాట. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత వీడియో కేవైసీ అనేది ఉంటుంది. ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్లో మీ పేరు, మీ నేము, తర్వాత మీరు ఏ ఊర్లో ఉంటున్నారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి వచ్చి మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే నార్మల్ ఎంప్లాయిడా, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంటి, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, తర్వాత ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇంకా ఏంటంటే ఇంకా మనకి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడగగానే మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబర్ అనేది కంపల్సరీ మీ యొక్క హ్యాండీగా పెట్టుకోవాలి. కంపల్సరీగా హ్యాండీగా పెట్టుకుంటేనే మనకి అప్లై చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్. వీడియో కేవైసీలో కంపల్సరీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ యొక్క సెల్ఫీ వీడియో అనేది చూపించాల్సి వస్తుంది. ఏమేమి చూపించాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ సెల్ఫీ వీడియో, ఈ మూడు కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ మూడు అయితేనే మీకు కార్డు అనేది వస్తుంది అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మీ కార్డు అనేది మీరు ఇచ్చిన డెలివరీ అడ్రస్కి, ఆధార్లో ఏదైతే డెలివరీ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి మీకు ఆ కార్డు అనేది వచ్చేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి మీరు ఆ కార్డుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. అయితే మీకు మొత్తం ప్రాసెస్ అనేది నేను చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ యాక్చువల్గా నెట్ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమో తెలియదు, ఫ్రంట్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రంట్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఐసీసీ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్కి ఈ విధంగా అప్లై చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.